చంద్రుణ్ణి సముద్రాన్ని ఏనుగును ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనే అనిపిస్తుంది భక్తులకు ఆనందాన్ని కలిగించడం కోసం ఏనుగు తలతో సాక్షాత్కరించాడు ఇది అందంలో దాగిన సత్యం దీనిని ఆస్వాదించడంలో మనకు తృప్తి ఉండదని సూచిస్తుంది ఆయన ఆనందం నుంచి ప్రభవించాడు ఎప్పుడు బండాసురుడు విఘ్నయంత్రాన్ని ప్రయోగించి అమ్మవారి సైన్యాన్ని అడ్డుకొనగా శంకరుడు అమ్మవారిని సంతోషంతో చూశాడు అప్పుడు పుట్టినవాడు స్వామి ఇతడు విఘ్నయంత్రాన్ని ఛేదించి తల్లికి సంతోషాన్ని కలిగించాడు విశ్వసృష్టికి కారణభూతుడయ్యాడు అని ఒక కథ ఏ దేవతను కొలిచినా ముందుగా వినాయకుని ఆశీర్వచనాలు అనుగ్రహాన్ని కోరుకుంటాం కదా ఇతడే ప్రథమ దేవుడని ఇతన్ని పూజించాలని అనేవారిని గాణపత్యులని అంటారు గణేషుని ఎదురుగా చెవులను పట్టుకుని గుంజిళ్లు తీస్తూ ఉంటారు దానికొక చమత్కారమైన కథ ఉంది మన స్వామి విష్ణువు యొక్క మేనల్లుడు ఒక మాట కైలాసానికి విష్ణువు వచ్చినప్పుడు అతని చేతిలో ఉన్న చక్రాన్ని మింగేశాడట ఎలా తిరిగి పొందాలని ఆలోచించాడు విష్ణువు వినాయకుడు నవ్వించడం కోసం రెండు చెవులు పట్టుకుని గుంజిళ్ళు తీశాడట ఇది చూసి పకపకా నవ్వాడు గణపతి చక్రం నోట్లోంచి ఊడిపడింది ఇట్లా చేతులు చెవులు మూసుకోవడాన్ని తమిళంలో కరణం అంటారు సంస్కృతంలో ధ్రువీకరణ పదానికి వికృతి అంటే రెండు చేతులతో చెవులను కొనుట విఘ్నాలు లేకుండా ఉండడానికి బట్టి వినాయకుని కొలిచి సకల శ్రేయస్సులను పొందుదాం